జిల్లాల్లోని మామిడి తోటలు పూత పిందె దశలో ఉంది. గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో రైతులు ఆశించిన ఫలితాలు రాలేదు. ఈసారి మంచి ఫలితాలు సాధించాలంటే పూత దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు. అయితే వాతావరణ మార్పుల కారణంగా పూత దశలోనే తేనెమంచు పురుగు, తామర పురుగు, బూడిద తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంటుంది. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి, లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఈ తెగుళ్ల నివారణకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జి. వేణుగోపాల్. వేసవి కాలం వచ్చిందంటే చాలు, అందరికీ మామిడి పళ్ళు గుర్తొస్తాయి. సీజన్లో ప్రతి వ్యక్తి కనీసం 2-3 మామిడి పళ్ళు తినకుండా ఉండలేరు. ప్రస్తుతం రబీలో మామిడి పూత పిండ దశలో ఉంది. అయితే మామిడి పంటలో పూత దశే కీలకం. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పూత దశలో ఎక్కువగా తేనెమంచు పురుగు, పిండ దశలో తామర పురుగు, బూడిద తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశముంది. తేనెమంచు పురుగు వల్ల పంట నష్టం మార్చి నెల చివరి వరకు ఉంటుంది. లేత కొమ్మలు పూతనుంచి రసాన్ని పీల్చి పంట దిగుబడి తగ్గిస్తుంది. మరోవైపు బూడిద తెగులు ఆశించడం వల్ల మామిడి రెమ్మలపై, పిందెలపై బూడిద రంగు బూజు ఏర్పడి పూత కాత రాలిపోతుంది. వీటి నుండి పంటలను ఏ విధంగా కాపాడుకోవాలో తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జి. వేణుగోపాల్. మామిడి పూత దశకు అలాగే చిన్న చిన్న పిందెలు ఏర్పడే దశలో ఉంది. కాబట్టి మామిడి సంబంధించిన రైతులందరూ కూడా ముఖ్యంగా మనకు ఇప్పుడు మన పూత దశలో, అలాగే పూముగ్గ దశలో, అలాగే నల్లపూత దశలో మనకు మామిడి తోటలు మనం గమనిస్తున్నాము. పూముగ్గ దశలో అంటే మనకి ఇప్పుడిప్పుడు మనకు కొన్ని మొగ్గలు ఏర్పడుతున్న దశలో మనము రైతులందరూ కూడా దీన్ని గమనించాలి. లేదంటే అంటే మన తేనెమంచు పురుగులు మనకి దీన్ని చేరి ఆ యొక్క పూర్తిని నల్లపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు గమనించినట్లయితే దీనికి ఇండక్లోపుల మందును మనకు లీటర్ నీటికి 0.3 ml కలిపి పిచికాల్సినట్లయితే ఈ యొక్క పూముగ్గ దశలో మనము తేనెమంచు పురుగులు నివారించవచ్చును. ఈ యొక్క తేనెమంచు పురుగులన్నీ కూడా మనకు ముందరగా చిన్న చిన్న ఆకులపైన, అలాగే చిన్న చిన్న పూగుచ్చాలపైన ఆ విధంగా ఏర్పడుతుంటుంది. దాని మీద వచ్చి ఈ యొక్క పూర్తిని ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని గమనించి, అలాగే పూత దశలో అంటే పువ్వులు బాగా విచ్చుకున్న తర్వాత చిన్న చిన్నగా పిందెలు ఏర్పడే దశలో మనకు ఈ యొక్క తేనెమంచు పురుగుని గమనించి దీనికి సంబంధించి మనము థైమెథాక్సమ్ మందుని మనకు లీటర్ నీటికి 0.3 gram కలిపి పిచికాల్సినట్లయితే ఈ యొక్క తేనెమంచు పురుగును నివారించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క తేనెమంచు పురుగును నివారణ లోపం జరిగినట్లయితే ఈ యొక్క పూగుచ్చం మొత్తం కూడా నల్లబడిపోయి మాడిపోయి రాలిపోయే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు 20-30% మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అంటే పిందెలు ఎక్కువ ఏర్పడకుండా ఈ యొక్క పూగుచ్చం మొత్తం కూడా రాలిపోయే విధంగా ఉంటుంది. అదేవిధంగా మనకు బటానీ సైజులో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క తేనెమంచు పురుగులు చేరి ఈ యొక్క కాయలపైన చిన్న చిన్న గీతలు గీయడం అలా తూకడం ద్వారా ఈ యొక్క పిందెలు కూడా రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ దీన్ని గమనించుకొని తేనెమంచు పురుగుని ఎప్పటికప్పుడు గమనించుకొని ఈ యొక్క ఇమిడాక్లోపిడ్ మందుని, అలాగే ఫిప్రోనియం మందు కూడా మనం మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది లీటర్కి వచ్చేసి 2 ml కలిపి పిచికాల్సినట్లయితే ఈ యొక్క తేనెమంచు పురుగులను నివారించవచ్చును. అలాగే మనము దీనితో పాటుగా తామర పురుగులు కూడా మనము యొక్క మామిడి తోటలో మనం గమనిస్తూ ఉంటాము. ఇవి ఎక్కువగా మనకు బటానీ గింజ సైజులో ఉన్నటి కాయలపైన ఎక్కువ చేరి మనకు గీకడం ద్వారా మనకు కాయ యొక్క నాణ్యత దెబ్బతింటుంది. రైతులందరి యొక్క తామర పురుగులు గమనించినట్లయితే మనకు ఫిప్రోనియం మందును మార్కెట్లో మీకు దొరుకుతూ ఉంటుంది. దీనికి లీటర్ నీటికి 2 ml కలుపుకొని పిచికాల్సినట్టు ఈ యొక్క మందును మనము ఈ యొక్క తామర పురుగులు నివారించవచ్చును. అలాగే ఎస్సీపేట్ అనే మందు కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 1.5 gram కలుపుకొని పిచికాల్సినట్టు ఈ యొక్క తామర పురుగులు నివారించవచ్చును. అలాగే ఈ యొక్క మామిడి తోటలో మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు పగటిపూట వెచ్చగా ఉండి రాత్రిపూట చలి ఉండడం వల్ల మనకు ఎక్కువగా మనకు బూడి తెగులు చోకే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ బూడి తెగులు మనం ఆకులపైన తెల్లగా పౌడర్ చేరినట్టుగా, అలాగే ఈ యొక్క పుష్పగుచ్చాల మీద మొత్తం బూడిద చల్లినట్టుగా మనకు పౌడర్ చల్లినట్టుగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనము దీని నివారణకు మనకు మార్కెట్లో నీటిలో కరిగే గంధకము లీటర్ నీటికి 3 gram కలిపి ఉచ్చారు చేసుకున్నట్లయితే ఇది నివారించవచ్చును. అలాగే మైక్లోబ్యూటాన్ మందు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క లీటర్ నీటికి వచ్చేసి ఒక 1.5 gram అట్లా కలుపుకొని కూడా మనము దీన్ని నివారణ చేసుకోవచ్చును. అలాగే కిరాతిన మందు మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 1 ml కలుపుకొని కూడా పిచికాల్సినట్లయితే ఈ యొక్క బూడిదను మనం నివారించవచ్చును. అంతా వ్యవసాయ కూలీలు, కానీ నేడు పచ్చళ్ల బిజినెస్ చేసే యజమానులు. మహిళలు తలుచుకుంటే కుటుంబాల తలరాతలు ఎలా మారుతాయో నిరూపించారు. ఇప్పుడు వీరు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అసలు వీరికి ఎందుకు ఈ పచ్చళ్ల వ్యాపారం చేయాలని అనిపించింది?
ఇప్పటికే అనేక రకాల పచ్చళ్ళు తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలున్నా వీటన్నింటినీ తట్టుకొని ఎలా ముందుకు వెళ్తున్నారో తెలియాలంటే స్టోరీ చూడాల్సిందే. నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారు కొందరైతే, వ్యాపారాల్లో రాణిస్తున్నవారు మరికొందరు. అదే సమయంలో మరికొందరు మహిళలు స్వయం ఉపాధిపై దృష్టి పెడుతున్నారు. తమతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అటువంటి జాబితాలోకే వస్తారు ఏలూరు జిల్లా నూజివీడు మండలం పాత రావిచర్ల గ్రామానికి చెందిన సౌభాగ్యం. సౌభాగ్యం గతంలో వ్యవసాయ కూలి, అప్పటికే స్వయం సహాయ సంఘంలో సభ్యురాలిగా ఉన్నారు. వారం వారం జరిగే సమావేశంలో స్వయం ఉపాధిపై పలు సూచనలు చేశారు. అంతేకాకుండా తాము కూడా స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం 4 మహిళలతో కలిసి పచ్చళ్ల తయారీలో శిక్షణ తీసుకున్నారు. స్వయం సహాయ సంఘం నుంచి 50,000 లోన్ తీసుకుని సొంతంగా పచ్చళ్ల తయారీ ప్రారంభించారు. స్థానికంగా ప్రకృతి విధానంలో పంటలు పండించే రైతుల వద్ద నుంచి మిరప, గోంగూర, ఉసిరి, మామిడి లాంటి పచ్చళ్లకి సంబంధించిన దిగుబడులను కొనుగోలు చేసి పచ్చళ్లు తయారు చేస్తున్నారు. తయారు చేసిన పచ్చళ్లను ఆర్డర్లపై అమ్మడమే కాకుండా స్థానిక మహిళా మార్ట్కు సప్లై చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. నేను డాక్రాలో, మా గ్రూప్ పేరు స్నేహవన్, అంటే ఈవో ప్రెసిడెంట్ కూడా నేను. తర్వాత అంటే నేను ఆ డోక్రా సంఘాల్లో నేను ఉండబట్టి నాకు మరి లభ్య పొందుకున్నా. మేడం మాకు టైప్ అయింది. ఆ టైప్ అవ్వడం వల్ల నాకు మేడం ద్వారాగా మేము కారపుళ్ళు అనేది తయారు చేయడం జరిగింది. మేము కారపుళ్ళు, పచ్చళ్ళు అన్నీ తయారు చేసి మరి కాకరకాయ కారం, ములగా కారం, అంటే వేరుశెనగ కారం, నల్లకారం, కరివేపాకు కారం, మరి 5-6 రకాలు మేము తయారు చేసి మేము ప్యాకింగ్లు చేసి మరి జానకి మేడంకి అంటే రిలయన్స్ ద్వారాగా ఆమె టైఅప్ అయ్యేది. ఆమెకు మేము తయారు చేసి పంపించేవాళ్ళం. మరి తాడేపల్లిగూడెం కూడా వెళ్ళి అక్కడ మిషనరీ ద్వారాగా నేను లబ్ధి పొందుకున్నాను. స్టార్ట్ చేసిన మరి మిషనరీయే కానీ ప్యాకింగ్ మిషను, గైండ్రు, మరి నేను ఆర్గాని వాళ్ళ ద్వారా కూడా వెళ్ళి నేను అక్కడ కొనుక్కొచ్చుకుంటున్నాను. ఉసిరికాయి, నిమ్మకాయి, టమాటా, గోంగూర, పొండుమిరగాయి, చికెను, 7-8 రకాలు పచ్చళ్ళు, 5-6 రకాలు కారపుళ్ళు. మరి మా ఇంట్లోనే కొంతమందికి నేను ఉపాధి కల్పిస్తూ కొంతమంది ద్వారాగా నేను మరి అంటే అమెరికా, లండను, వైజాగ్ హైదరాబాదు అంటే మా చుట్టుపక్కల ఏరియాలు ద్వారాగా వాళ్ళు బంధువులు ఉంటే అక్కడికి వాళ్ళు అమెరికాకి ప్యాకింగ్ చేసి పంపడం జరుగుతుంది. విసనపేట, తిరుగూరు, మరి గుడివేడ. నా సొంత స్వయం కృషితో నేను బయట కారాలు తెచ్చి పట్టను సార్. ఇంట్లో కారాలే తయారు చేసుకుని మిషనరీలు ఉన్నాయి. మిషనరీ ద్వారాగా ప్యాకింగ్లు చేసుకోవటం, అమ్మటం, మరి ఇంటి దగ్గర నాకు మరి మహిళా మాటలు కూడా నాకు ఫోన్ చేయటం జరుగుతుంది. అక్కడికి కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది సార్. కారపొడి వచ్చి 40 రూపాయలకు అమ్ముతాం సార్ ప్రతిదీ అండి. నువ్వుల కారం, కరివేపాకు కారం, వేరుశెనగ కారం, కాకరకాయ కారం, ములగాకు కారం అండి, ఇవన్నీ అమ్మటం జరుగుతుంది. పచ్చళ్ళ 1/2 కేజీ 60 రూపాయలు చేసి అమ్ముతున్నాం సార్. మా ఇంట్లో పచ్చళ్ళు కాబట్టి బయటికి వెళ్తే ఆర్డర్స్ అయితే సార్ మ్యాంగో పచ్చడి కేజీ అంటే దొరకని టైంలో అయితే 800 అలా కూడా అమ్మటం జరుగుతుంది సార్. కేజీ 400, 600, 800 అంటే మా ఏరియా పరిస్థితిని అంటే దొరకని టైంలో కూడా మేము అవి దాచుకుని అంటే ఆ ముక్కల్ని ఎండబెట్టేసి మిషనరీలో వేసేస్తాం సార్. పొడి అయిపోద్ది. ఆ పొడి ప్యాకెట్లు కూడా మేము దేంట్లో అయినా ఉపయోగిస్తాము. ఎక్కువ మ్యాంగో పౌడర్ని, మ్యాంగో పొడిని మేము తయారు చేసుకుంటాం సార్. కేజీ 600 చికెను, టమాటా వచ్చి 240 రూపాయలు అమ్ముతున్నాం సార్. టమాటా, గోంగూర 240 రూపాయలే. అన్ని పచ్చళ్ళు, ఉసిరి ఏంటి అన్నీ కూడా 240 రూపాయలకే అమ్మడం జరుగుతుంది. మాకు ఉపాధి బాగా ఉందండి సార్. నేను చేసుకున్న వ్యాపారం చాలా లబ్ధి పొందుకున్నాను. అంటే ఆ పచ్చళ్ళు అనేది నేను ట్రైనింగ్కి వెళ్ళాను. ఆ ట్రైనింగ్లో కూడా నేను పట్టడం జరిగింది. అంటే అన్ని రకరకాలైన పచ్చళ్ళు అంటే ములక్కాయి, వంకాయ అన్నీ కూడా నేర్చుకున్నాం సార్ మేము ట్రైనింగ్లో. అక్కడ నుంచి మళ్ళీ నేను వచ్చి నేను ఇంట్లోనే మళ్ళీ ప్రతి ఒక్క పచ్చడి కూడా ఎవరు నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ పట్టిస్తాం సార్. ఆర్డర్ ఇస్తే చికెన్ కావాలంటే చికెన్ పట్టిస్తాం సార్.
ఈ ఉసిరికాయ అంటే ఉసిరికాయ పట్టిస్తాం సార్, 2 కేజీలు 3 కేజీలు ఆర్డర్స్ వస్తాయి సార్ నాకు. నేను వచ్చేసి ఒక 50,000 పెట్టుబడి పెట్టాను సార్, నెలకు వచ్చేసి నాకు 10,000 అలా 20,000 ఒక్కొక్క నెల సీజన్ బట్టి నాకు 20,000 10,000 లబ్ధి పొందుకుంటాను సార్. ప్రతి ఒక్క మహిళలు కూడా నాలాగే నాతోటి అక్క చెల్లెమ్మలు కూడా అందరు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. పసందైన వంటకాల్లో నిల్వ పచ్చళ్ళు ఒకటి. ఈ పచ్చళ్లకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అయితే రసాయనాలు వాడటం వల్ల సహజమైన రుచి ఆస్వాదించలేకపోతున్నారు. అందుకే సేంద్రియ పద్ధతిలో పండిన కూరగాయలు పండ్లతో పచ్చళ్లు తయారు చేయిస్తూ వారికి సహకారం అందిస్తోంది ప్రకృతి వ్యవసాయ విభాగం. ముఖ్యంగా ఏంటంటే గ్రామంలో వచ్చేసి డ్వాక్రా గ్రూప్ మహిళలతో మీటింగ్స్ పెట్టడం, వాళ్లతో మాట్లాడటం, స్వయంగా మనం ఏదైనా ఒక ఉపాధి కల్పించుకోవాలని చెప్పేసి గ్రూపులతో మాట్లాడటం జరిగింది. ఇట్లా ఎవరైతే ముందుకొచ్చి ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు సహాయం వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా వాళ్ళు పచ్చళ్ళు కొంతమంది పచ్చళ్ళు పట్టడానికి ముందుకొచ్చారు. మేము ఇలా చేసుకుంటాము అని చెప్పేసి అయితే వాళ్ళు అవి పచ్చళ్ళు పట్టడానికి వాటిలో ఉపయోగించిన ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మామిడి అనగా నిమ్మకాయలు అనగా ఉసిరికాయలు అనగా గోంగూర అనగా ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి వాటిని తీసుకోవడం జరిగింది. పచ్చళ్ళు పట్టడం జరిగింది. అనేక ప్రాంతాలకు కూడా అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి జరిగింది. ఒకే పంటపై ఆధారపడిన వ్యవసాయంలో రైతుకు నష్ట భయం ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి ఉత్పాతాలు, అననుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు పంట యాజమాన్యం రైతు చేయి దాటిపోయి ఆర్థిక నష్టాలు సంభవించే వీలుంది. అయితే అంతర పంటల సాగులో ఆ విధమైన పరిస్థితి ఉండదు. అయితే నీటి సౌకర్యం ఉండాలి. కానీ ప్రకాశం జిల్లాలో ఓ రైతు నీటి ఎద్దడిని తట్టుకొని పంట దిగుబడులను పొందేందుకు పిఎండిఎస్ విధానంలో ప్రకృతి వ్యవసాయంలో మామిడిలో అంతర పంటలుగా దాదాపు 21 రకాల పంటలను సాగు చేస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు. ఇంతకీ విధానం ఏంటి, ఆయన సాగు చేసిన పంటలేంటో ఇప్పుడు చూద్దాం. దీర్ఘకాలిక పంటలైన పండ్ల తోటల్లో రైతుకు ఫల సాయం అంది రావాలంటే చాలా సమయం పడుతుంది. పైగా పండ్లు వచ్చే సీజన్లోనే రైతుకు ఆదాయం ఉంటుంది. ప్రతికూల వాతావరణంతో పంట దెబ్బతింటే ఒక్క పంటే ఆధారం కనుక పెట్టుబడి భారంగా మారుతుంది. దీన్ని అధిగమించేందుకు రైతుల ముందున్న చక్కటి ప్రత్యామ్నాయం అంతర పంటల సాగు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న 2 ఎకరాల మామిడి తోటను చూడండి. అందులో అంతర పంటగా పలు రకాల పంటలను సాగు చేశారు రైతు అంబయ్య. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామానికి చెందిన ఈ రైతు 3 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మామిడి నుండి 7 నెలల పాటే దిగుబడి వస్తుంది. పైగా ప్రకృతి వైపరీత్యాలు, మార్కెటు ఒడిదొడుకుల వల్ల ఒక్కోసారి ఆశించిన మేర ఫలితాలు లభించడం లేదు. దీంతో గత 7 పిఎండిఎస్ విధానంలో 8 రకాల అంతర పంటలను సాగు చేశారు. అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, పొడి నేలలో విత్తనాలు విత్తడం అన్నమాట. మామూలుగా విత్తనాలు భూమిపై చల్లితే చీమలు తింటూ ఉంటాయి. కాబట్టి మట్టి, ఘనజీవామృతం, బూడిదను కలిపి ఉండలుగా చేసి అందులో విత్తనాలు వేసి భూమిలో విత్తుకుంటారు. ఇది తొలకరి వర్షాల కంటే ముందుగా చేస్తారు. దీంతో 45 రోజుల పాటు విత్తనానికి రక్షణ కవచంగా పనిచేస్తోంది. భూమి, గాలి నుండి వ్యాపించే చీడపీడలు దరిచేరవు. ఈ విధానంలో గత 7 సత్ఫలితాలను పొందిన రైతు ఈ 7 మామిడిలో అంతర పంటలుగా 21 రకాలను సాగు చేశారు. 2 ఎకరాలు మామిడి తోట సంపాదించడం జరిగినది. నాకు ప్రకృతి వ్యవసాయం గురించి అంతకు ముందల ఊరకనే వేస్తుండేది, మామిడి మొక్కల్లో ఏదో ఒక పైరేసేది అట్టట్టు ఉంటుండేది. మాకు బ్రహ్మయ్య గారు, సిఆర్పి బ్రహ్మయ్య గారు వచ్చినాక ఈ పద్ధతి చేయండి అని చెప్పినాడు. ఆ పద్ధతి ప్రకారం నేను రకాలు పోయిన సంవత్సరం 8 రకాలు విత్తనాలు తీసుకొచ్చి చల్లటం జరిగినది. ఆ 8 రకాలు ఒక రకంగా పైరు అయినది. దాన్ని బట్టి ఈ సంవత్సరము నేను మేడం గారు కూడా చెప్పినాడు కాబట్టి 21 రకాల విత్తనాలు వేయటం జరిగినది. 13 ఏప్రిల్ వేయటం జరిగినది. దీనికి మల్సింగ్కి అంటుకొర్ర పుట్టు, పెసర మినప్పుట్టు, పెసర పుట్టు తీసుకొచ్చి కొవ్వదోసి పెట్టినాను. వాటికి ఘనజీవామృతము తయారు చేసి 800 కేజీలు తయారు చేసి పెట్టినాను. మొత్తము కలిపి 13 ఏప్రిల్ విత్తనాలు
అన్ని రకాల ఇత్తనాలు 21 రకాల ఇత్తనాలు చల్లటం జరిగినది. 21 రకాల ఇత్తనాలు చల్లినాక ఘనజీవామృతంతో శుద్ధి చేసి గోనిపట్ట డ్రై సోయింగ్ పద్ధతిలో గోనిపట్టలో ఈ జల్లిచ్చి ఘనజీవామృతం కలిపి బీజామృతంతో శుద్ధి చేసి నాటటం చల్లటం జరిగినది. వీటికి అన్నిటికీ చల్లి అయిపోయినాక మరలా ఏర్జనక పొట్టు, కొర్ర, అంటుకొర్ర, గడ్డి, మల్సింగ్ 2 అంగుళాలు ఎత్తు లెవెల్లో మల్సింగ్ వేసినాను. దానికి 13 రోజులకి ద్రవజీవామృతం పిసికారీ చేయటం జరిగినది. ద్రవజీవామృతం పిసికారీ చేసినందువల్ల మొక్క ఏపుగా ఉంటుందని చెప్పినారు కాబట్టి నేను ఇక 15 రోజులకి 13 రోజులకి 5 సార్లు ద్రవజీవామృతము పిసికారీ చేయడం జరిగినది. ఆ 4వసారి చేసిన తర్వాత నీమాస్త్రం తయారు చేసి నీమాస్త్రాన్ని కూడా కొద్ది కొద్దిగా పురుగులు ఉన్నాయి కాబట్టి వాటిని సంపడం చనిపోతాయని నీమాస్త్రం కూడా పిచికారీ చేసినాను. పైరు ఏమీ తెగులు లేకుండా ఆశించకుండా బాగా ఉన్నది. మనం 13 వేసినాక ఒక్కసారి కొద్ది వర్షం చలి వచ్చినది కాబట్టి అది ఇక్కడ మనకు నీళ్లు అవసరం లేదు. ద్రవజీవామృతము 15 రోజులు చేసినందువల్ల బాగా ఏపుగా అవపడతా ఉన్నది. మనము మామిడి మొక్కలకు కూడా అందరూ నీళ్లు పెట్టినా కూడా మనము ఘనజీవామృతము మార్చిలో ఘనజీవామృతం వేసి పాదులు మల్సింగ్ చేసుకుంటాం. ఆకు అది అంతా కలిపి ఘనజీవామృతం వేసినందువల్ల మామిడి చెట్లు కూడా బాగా అభివృద్ధి చెంది ఏపుగా పెరుగుతున్నాయి. ఈ పద్ధతి వల్ల ZBNF లో చేరినాక నేను ICRP గా వచ్చినాక మామిడి మొక్కల్లో ఈ పద్ధతి ఘనజీవామృతము, ఈ కషాయాలు, నేమాస్త్రము, అగ్నాస్త్రము, బ్రహ్మాస్త్రములు ఈ పిచికారీ చేయజాగినాక కాయలు బాగా, ఇదివరకు కాయలు ఇంత టేస్ట్గా ఉండేది లేదు, ఇట్లా ఉండేది లేదు, నాణ్యత ఉండేది లేదు. ఇప్పుడు నాణ్యత ఉన్నది, టేస్ట్ ఉన్నది. వాటి వల్ల అందరు కాయలు 30 రూపాయలు అమ్మితే మన కాయలు 50 రూపాయలకి అసలు కాసిని తక్కువ కాబట్టి ఇక అసలు సేలో ఉండకుండా మాకు కావాలని చెప్పి మొత్తం అయిపోయినాయి 2-3 రోజుల్లోనే. ఈ పద్ధతులన్నీ వేసినాను కాబట్టి సజ్జలు, అలసందలు కాయలు కోసుకొని సజ్జ నేను కయలు చేసుకొని మరలా వేసుకోవటానికి వాటిని తయారు చేసుకుంటున్నాను. మామిడి ఇదివరకు మామూలుగా కాసినా కూడా 20,000-25,000 వచ్చేది ఎకరాకి. ఈ సంవత్సరము మనకి ఎకరా 2 టన్నులు కాసింది. 2 టన్నులు కూడా 60,000-70,000 రూపాయలకి అమ్ముకోగలిగా. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఈ రైతు ఎప్పటికప్పుడు పంట విధానాలు మార్చుకుంటున్నారు. వర్షపాతం తక్కువగా ఉన్న ఈ జిల్లాలో చాలా మంది రైతులను ఈ PMDS పద్ధతిలో సాగు చేయించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. మరోవైపు చుట్టుప్రక్కల రైతులు కూడా ఈ విధానాన్ని పాటించేందుకు ముందుకు వస్తున్నారు. ఈరోజు మనం ఈ ఇక్కడున్న ఫీల్డు శానంపూడి సింగరాయకొండ మండలం ICRP గా వర్క్ చేస్తున్నారు అంబయ్య గారు. వారు 3 ఇయర్స్ నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఫస్ట్లో అయితే ఓన్లీ మామిడి తోట ఉండేది. నేను 3 ఇయర్స్ నుంచి ఫాలోఅప్ చేస్తున్నాను. మామిడి తోట ఒకటి వారు ఈ కోతుల బెడదకి అమ్మేస్తూ ఉండేవాళ్ళు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగా పలు రకాల పంటలు అంతర పంటలుగా వేయించాం. మామూలుగా ఆర్చర్డ్స్ ఉన్న రైతులు ఏంటంటే ఆర్చర్డ్ ఒక్కటే మాతో తీసుకుంటుంటారు దిగుబడులు. అలాంటి ఆయన ఫీల్డ్లో లాస్ట్ ఇయర్ మేము ఈ పలు రకాలు వేయించాము. ఆ వేయించిన తర్వాత దానిలో కొంత దిగుబడి తీసుకున్నారు. తర్వాత దాన్ని దున్నేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే వస్తున్నారు. అంటే 365 డేస్ గ్రీన్ కవర్ అని ఒక కాన్సెప్ట్ అండి ప్రకృతి వ్యవసాయంలో. అది ఫాలో అయ్యారు. మల్చింగ్ చేసుకొని మన వ్యర్థాలు, పంట వ్యర్థాలన్నీ కూడా మల్చింగ్ చేసుకొని దానిలో ఘనజీవామృతం వేసి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి మల్చి మెటీరియల్ వేసుకొని అన్ని రకాల విత్తనాలు వేస్తే అవన్నీ కూడా నీ వర్షం పడితే ఆ వర్షం నీటి ఆధారంగా ప్లస్ మనం ఒక వీక్లీ ఇంటర్వెల్స్లో జీవామృతం కనుక స్ప్రే చేస్తూ ఉంటే అవి మంచిగా తయారవుతుంది పంట. పంట దిగుబడి తీసుకుంటే తీసుకుంటాము, లేదంటే దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తే ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ పెరిగి మేము ఈ ఫీల్డ్లో గమనించింది ఏంటంటే ఈ మ్యాంగో కూడా అంతకుముందు 3 ఇయర్స్ బ్యాక్ ఇంత హెల్దీగా లేవండి ఇవన్నీ.
అలాంటిది ఇవన్నీ చాలా హెల్దీగా తయారయ్యాయి. ఆయన లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు, ఒక పంట అయిపోయిన వెంటనే ఇంకో పంట లైన్ సోయింగ్ చేస్తారనమాట. ఒక్కొక్క ఇప్పుడు లాస్ట్ టైం 18 వెరైటీస్తో చేస్తే ఇప్పుడు 23 వెరైటీస్ దాకా వేశానంటున్నారు. అలా 365 డేస్ గ్రీన్ కవర్. మ్యాంగో ఈల్డ్ తీసుకుంటారు, ఈ రకరకాల పంటల్లో ఈల్డ్ తీసుకుంటున్నారు. ఇన్కార్పొరేట్ చేయటం వల్ల సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ ఎన్రిచ్ అవుతుంది. పొలాన్ని మనం ఖాళీగా ఉంచకూడదు, నేలను ఎప్పుడూ ఏదో ఒక పంటతో కప్పి ఉంచాలి. లైవ్ రూట్ ఉంటే ఏంటంటే వాతావరణంలో ఉన్న కార్బనాన్ని గ్రహించుకొని హ్యూమస్ తయారవుతుంది. మనం బెట్టను కూడా తట్టుకుంటాయి ఈ పంటలు, నీటి అవసరం లేకుండా కూడా పండించుకోగలుగుతాము. మన ప్రకాశం జిల్లా లాంటి డ్రౌట్ జిల్లాల్లో ఈ కాన్సెప్ట్ కనుక డెవలప్ అయితే రైతులు వర్షం కోసం ఎదురు చూడకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండించుకోవచ్చండి, కరువును కూడా జయించిన వాళ్ళు అవుతారు. నేను శానంపూడి గ్రామంలో రైతుగా చేస్తున్నాను. నా తోటి పక్క రైతు అంబయ్య గారు పొలంలో పిఎండిఎస్ అనే కొత్త పద్ధతి అవలంబించారు. సో దీనికన్నా ముందు మేము కూడా ఉలవ తర్వాత శనగ అలసంద వేశారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఈ పంట పిఎండిఎస్ అనే కొత్త పద్ధతి మేము వచ్చి చూడడం జరిగింది. దీంట్లో ఎక్కువగా వాటర్ లేకుండా కూడా పండియచ్చని రైతు చెప్పడం జరిగింది. వచ్చి తర్వాత చూసాం మేము రైతు ఇక్కడ అవలంబించే పద్ధతి కానీ తర్వాత ఎలా వేస్తున్నారని చూసాము. సో ఈ పద్ధతి చూస్తే తక్కువ నీటితో కూడా పంట పండియచ్చని అర్థమైంది. సో మేము కూడా పక్కగా మా పొలం ఉంది కాబట్టి మేము కూడా వేసుకొని మంచి దిగుబడి తీసుకురావాలని కోరుకుంటున్నాం.